హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీరెడ్డి. సో ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే మీరు మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ముంబై ఇండియన్ ఫ్యాన్స్, మ్యాచ్ ఎలా జరిగింది? ఐపీఎల్ లో ముంబై ప్లేఆఫ్స్ కు వస్తుందా లేదని చాలా కన్ఫ్యూజన్ పడ్డారు. బట్ ఇప్పుడు ముంబై ఎలిమినేటర్ లో లక్నోను ఒకటి ఏకంగా క్వాలిఫైర్ టూకి వచ్చేసింది. అండ్ మెయిన్ గా ముంబై పర్ఫార్మెన్స్ పరంగా రచ్చ రంబోలా అని చెప్పుకోవాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మరోపక్క ఫీల్డింగ్ లో ఎక్సలెంట్ ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. టోరాల్ గా ముంబై లక్నోని చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఇంటికి పంపించేసింది. మరి మ్యాచ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా జరిగింది. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఏమంటారు, ముంబై అసలు రూపం ఇదే కదా? ఇన్ని రోజులు ముంబై ఇండియన్స్ టీమ్ లో సరైన బౌలింగ్, సరైన బ్యాటింగ్, సరైన ఫీల్డింగ్ కోసం ఎంతో మంది వెయిట్ చేశారు. అండ్ ఎట్టకేలకు ముంబై తమ 100% పర్ఫార్మెన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈజీగా లక్నోని ఓడగొట్టింది. నిజంగా ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకున్న వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వారు వన్ సైడ్ అయినప్పుడు అపోజిషన్ టీం ఎంత ప్రయత్నం చేసినా సరే ఏం చేయలేరు. అదే రిజల్ట్ ఇవాళ మ్యాచ్ లో మనం చూసాం. సోరాల్ గా మరి ముంబై ఇండియన్స్ ఫైనల్స్ కు వచ్చి చెన్నైతో ఢీ కొడుతుందా, లేకుంటే గుజరాత్ ఆడి ఓడిపోయి ఇంటికి వెళ్తుందా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక మ్యాచ్ ఎలా జరిగింది, ముంబై ఎలా గెలిచిందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో టాస్ గెలుస్తున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకోవడం ముంబైకి చాలా బెనిఫిట్. ఇక ఆల్రెడీ నిన్న చూసాం, టాస్ ఓడిపోయినా సరే చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ ఎలా గెలిచిందో. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ముంబై స్టార్టింగ్ నుంచే కొంచెం అగ్రెషన్ లో కనిపించారు. బట్ ఓపెనింగ్ లో ఇషాంత్ శర్మ మరియు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ లో తొందరగా అవుట్ అయినప్పటికీ, ఇక తర్వాత వన్ డౌన్ వచ్చిన క్యామరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లోనే 38 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది ముంబై. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మ ఇద్దరు కీ ప్లేయర్స్, ఇద్దరు ఈ సీజన్ లో పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఇచ్చే ప్లేయర్స్. కానీ వీళ్ళిద్దరు తొందరగా అవుట్ అయినప్పుడు ప్రెషర్ పడింది, మ్యాచ్ లో స్కోరింగ్ ఏమవుతుంది అనుకున్నాం. బట్ క్యామరూన్ గ్రీన్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ క్యామరూన్ గ్రీన్ పర్ఫార్మెన్స్ పరంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ముంబై చేసిన పర్ఫెక్ట్ బిడ్డింగ్ ప్లేయర్ క్యామరూన్ గ్రీన్. నిజంగా క్యామరూన్ గ్రీన్ బ్యాటింగ్ ఆడుతున్నా, బౌలింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా సరే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఎక్కడో కలుతుంది. ఎందుకో తెలుసా, హ్యారీ బ్రూక్ ని కావ్యబాబా ఎందుకు కొనుగోలు చేసిందో ఎవరికి అర్థం కాలేదు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా హ్యారీ బ్రూక్ ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్. సో ఈ సీజన్ లో మనం చూసుకుంటే ద బెస్ట్ ఫారెన్ ప్లేయర్ గా, ద బెస్ట్ ఆల్రౌండర్ గా క్యామరూన్ గ్రీన్ 100% ఇచ్చాడని నిజంగా చెప్పుకోవచ్చు. సోరాలో మనం చూసుకుంటే క్యామరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ వికెట్ పడకుండా 38 కి 2 వికెట్స్ కోల్పోయినప్పటికీ 104 రన్స్ వరకు మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఇక స్కై క్యామరూన్ గ్రీన్ వీళ్ళిద్దరు అవుట్ అయినా కాదు సరే, తిలక్ వర్మ మరియు నేహాల్ వద్ర చివరిలో వీళ్ళిద్దరు ఎక్సలెంట్ బ్యాటింగ్. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళ నేహాల్ వద్ర, ముంబైకి కుమార్ కార్తీయ స్పిన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ లో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఒక మంచి హిట్టర్ కావాలి, లాస్ట్ లో ఒక పెద్ద స్కోర్ బోర్డ్ పెట్టాలి, అపోనెంట్ మీద ప్రెషర్ పెట్టాలని చెప్పి నేహాల్ వద్రని బ్యాటింగ్ పంపించడం పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నేహాల్ వద్ర బ్యాటింగ్ ద్వారా ఎక్సలెంట్ రన్స్ అనేది ముంబై టీమ్ కి అందించాడు. అండ్ తిలక్ వర్మ 26 రన్స్, స్కై 33 రన్స్, ప్రతి ఒక్కరు కూడా 100% పర్ఫార్మెన్స్ చేయడంతో ఇవాళ ముంబై 20 ఓవర్స్ లో 182 రన్స్ చేసింది. అండ్ ఓవరాల్ గా మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా కూడా ముంబై స్టార్టింగ్ సీజన్ లో ప్లేఆఫ్స్ కు వస్తుందా లేదా, అట్లీస్ట్ ముంబై స్టార్టింగ్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ముంబై ఢిల్లీ టీమ్ చూసి చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేశారు. బట్ అలాంటి టైంలో నుంచి ముంబై ఇంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రతి సీజన్ లో ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ముంబైని ఎందుకు ట్రస్ట్ చేస్తున్నారో ఈ టీం చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా ఒక లో స్కోరింగ్ ఏమైనా, హై స్కోరింగ్ ఏమైనా సరే తమ టీంతో ఖచ్చితంగా విక్టరీ కోరుతామనే కాన్ఫిడెన్స్ తో రోహిత్ శర్మ ఫీల్డ్ లోకి రావడం, అది 100% రిజల్ట్ చూపించడం ముంబై ఇండియన్స్ కి బాగా కలిసి వచ్చింది. మరి ఓవరాల్ గా 20 ఓవర్స్ లో 182 రన్స్ అనేది ఈ పిచ్ లో చాలా హై స్కోర్ అని చెప్పుకోవచ్చు. నిన్న చెన్నై కూడా మనం చూసుకుంటే గుజరాత్ మీద కొంచెం బాగానే బ్యాటింగ్ చేసి చివరిలో ఫ్లాప్ అయ్యారు. కానీ ముంబై మాత్రం ఇవాళ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే లక్నో సూపర్ గేమ్స్ లో నవీన్ ఉలాక్ ఇవాళ 4 మ్యాంగోస్ అయితే ప్లగ్ చేశాడు. అండ్ నవీన్ ఉలాక్ బౌలింగ్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, కానీ ఇంపార్టెంట్ టైమ్ లో బ్రేక్ త్రూస్ అయితే ఇవ్వగలిగాడు. మరోపక్క యాష్ ఠాగూర్ ఇతను కూడా బౌలింగ్ పరంగా 3 వికెట్స్ తీశాడు. వీళ్ళిద్దరు 7 వికెట్స్ తీశారు 8 ఓవర్స్ లో. కానీ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ పిచ్ స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది. ఇలాంటి పిచ్ లో కృణాల్ పాండ్యా కానివ్వండి, కృష్ణప గౌతమ్ అండ్ రవి బిష్ణోయ్
ముగ్గురు ఇంపార్టెంట్ స్పిన్నర్స్ ఉండి కూడా లక్నో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అండ్ మెయిన్ గా కృణాల్ పాండ్యా కెప్టెన్ అండ్ అగ్రెసివ్ బౌలర్, పర్ఫెక్ట్ స్పిన్నర్, బట్ వికెట్ అయితే తీయలేకపోయాడు. కృష్ణప్ప గౌతమ్ కూడా ఇవాళ బౌలింగ్ పరంగా ఒక్క వికెట్ తీయలేదు. అండ్ రవి బిష్ణు చాలా క్రూషియల్ స్పిన్నర్, ఈ టీమ్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూట్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్, కానీ రవి బిష్ణు వికెట్ తీయలేకపోవడం కొంచెం డ్రాబ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాటింగ్ పరంగా ముంబై ఇండియన్స్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ తో 182 రన్స్ చేశారు. మరి 183 రన్స్ టార్గెట్, ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ టార్గెట్ చేజ్ చేస్తే నిజంగా ఖచ్చితంగా లక్నో ఫైనల్స్ కు పోతుంది, అంత స్ట్రాంగ్ టీమ్ అని నమ్ముకోవచ్చు. బట్ ఇవాళ టీమ్ లో క్వింటన్ డికాక్ లేడు, కైల్ మేర్స్ వచ్చాడు. అండ్ టీమ్ స్ట్రాటజీ పరంగా కూడా మనం చూసుకున్నా ఫారెన్ ప్లేయర్స్ మాత్రం కొంచెం అటు ఇటు గా ఉన్నారు. సో పర్ఫెక్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ అనేది లక్నోకి లేకపోవడమే ఇవాళ మ్యాచ్ లో వీళ్ళకి డ్రాబ్యాక్ అయిందని చెప్పుకోవాలి. అండ్ కేఎల్ రావు లేనప్పటికీ కృణాల్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ విక్టరీ అందించాడు. ఇలాంటి కెప్టెన్సీలో టీమ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, కాబట్టి ఇవాళ లక్నో ఎలిమినేటర్ వరకు అయితే వచ్చింది. బట్ పర్ఫార్మెన్స్ పరంగా మరి 183 రన్స్ టార్గెట్, ఈ టార్గెట్ ని చేజ్ చేయడానికి ఓపెనింగ్ పరంగా కైల్ మేట్స్ మరియు మ్యాన్ క్యాండ్ ఇద్దరు అయితే పర్ఫెక్ట్ ఓపెనింగ్ అనుకున్నాం. ఎందుకంటే మ్యాన్ క్యాండ్ ఈ సీజన్ లో స్టార్టింగ్ నుంచి బాగా రాణించాడు బ్యాటింగ్ ద్వారా. అండ్ మరోపక్క కైల్ మేట్స్ స్టార్టింగ్ సీజన్ లో వరుసగా 50 కొట్టి లక్నోకి ద బెస్ట్ హిటర్, ద బెస్ట్ ఓపెనర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఇలాంటి టైంలో కైల్ మేట్స్, మ్యాన్ క్యాండ్ ఇద్దరు తొందరగా ఔటారు. ఇక 1-0 లో మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా, కృణాల్ పాండ్యా వచ్చినప్పుడు టీమ్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అప్పటికే 2 వికెట్స్ కోల్పోయింది, 12 రన్స్ కి ఫస్ట్ వికెట్, 21 రన్స్ కి 2 వికెట్స్. ఇలాంటి టైంలో లక్నో టీమ్ ని కెప్టెనే కాపాడాలి, కానీ బ్యాటింగ్ పరంగా కృణాల్ పాండ్యా ఇవాళ ఫ్లాప్ అయ్యాడు. మరోపక్క బౌలింగ్ పరంగా కూడా కృణాల్ పాండ్యా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇది లక్నోకి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది. బట్ మేజర్ ఫ్యాక్టర్ లో స్టోయినిస్, ఆల్రెడీ మనం చూసాం స్టోయినిస్ ముంబై ఇండియన్స్ మీద ఒక మ్యాచ్ లో ఎక్సలెంట్ హిట్టింగ్ చేయడంతో ముంబై మీద లక్నో ఈజీగా గెలిచింది. ఇవాళ మేజర్ ఫ్యాక్టర్ లో స్టోయినిస్ చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాటింగ్ పరంగా స్టోయినిస్ సెటిల్ గా ఉన్నప్పటికీ రన్అట్ అయిపోయాడు. మేజర్ లో ఈరోజు మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ లో 3 రన్అట్స్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్ పరంగా స్టోయినిస్ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత ఆయుష్ బదోని కూడా క్లీన్ బౌల్డ్, అదే ఓవర్ లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. బట్ ఎందుకు ఆకాష్ రివ్యూ తీసుకున్నప్పటికీ అంపైర్స్ కాల్స్ లో నాట్ అవుట్. బట్ బౌలింగ్ పరంగా ఇవాళ ఆకాష్ స్టార్టింగ్ లోనే మనం చూసుకోవచ్చు 4 రన్స్ ఇచ్చి 4 వికెట్స్, అక్కడేమో నవీనూలకి అయితే 38 రన్స్ కి 4 మ్యాంగోస్ తీశాడు. బట్ ఆకాష్ 4 మ్యాంగోస్ తీసి లక్నోకి బౌలింగ్ ఏంటో చూపించాడు. అండ్ బౌలింగ్ పరంగా ఆకాష్ ఇవాళ ఎక్సలెంట్ సీమ్ బౌలింగ్, ఇంపార్టెంట్ టైమ్ లో రైట్ బ్రేక్ తీసిచ్చాడు. ఎందుకంటే ఆయుష్ బదోన్ అవుట్ అయ్యాక నికోలస్ పురాన్ కీ హిట్టర్, ఇలాంటి హిట్టర్ బాగా బ్యాటింగ్ చేస్తాడని ప్రతి ఒక్కరు తెలుసు. నికోలస్ పురాన్ ఫస్ట్ బాల్ కి అవుట్ అవడం అనేది లక్నోకి చాలా పెద్ద డ్రాబ్యాక్. ఇక తర్వాత దీపక్ హుడా కూడా రన్అట్, కృష్ణప్ప గౌతమ్ రన్అట్. నిజంగా ముంబై ఇండియన్స్ వాళ్ళ ఫీల్డింగ్ తో లక్నోని బెదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక చివరిలో వచ్చిన ప్లేయర్స్ కూడా ఏం బ్యాటింగ్ చేయలేకపోయారు. సో ఇంపార్టెంట్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్. అండ్ ఈ సీజన్ లో లక్నో కొంచెం అగ్రెసివ్ మోడ్ అయితే కనిపించారు స్టార్టింగ్ నుంచి. అండ్ కొన్ని మ్యాచెస్ లో కొన్ని టీమ్స్ తో కూడా గొడవ పడ్డారు. బట్ ఇలాంటి అగ్రెషన్ అనేది పిచ్ లో చూపించాలి, బట్ అదైతే చూపించలేకపోయారు అయితే ఇవాళ 100% ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా లక్నో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడంతో ఈ ముంబై ఈజీ విక్టరీ కొట్టేసింది. ఎక్కడ కూడా ఈ మ్యాచ్ లో లక్నోకి మ్యాచ్ మీద అసలు చిన్న హోప్ కూడా రాకుండా ముంబై స్టార్టింగ్ నుంచి అటాకింగ్ బౌలింగ్ చేయడం మొదలు పెట్టారు. క్రిస్ జోర్డాన్ ఎక్సలెంట్ బౌలింగ్, 7 రన్స్ ఇచ్చి స్టార్టింగ్ లోనే 1 వికెట్. పీయూష్ చావ్లా మాత్రం ద బెస్ట్ బౌలింగ్, ఎందుకంటే స్పిన్ పరంగా రవి బిష్ణు, కృష్ణప్ప గౌతమ్, కృణాల్ పాండ్యా వీళ్ళందరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు, కానీ పీయూష్ చావ్లా మాత్రం కంట్రోల్ బౌలింగ్ చేసి ఒక ఇంపార్టెంట్ వికెట్ కూడా తీశాడు. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ నుంచి. సో ఓవరాల్ గా ఎలిమినేటర్ లాంటి ఒక క్రూషియల్ మ్యాచ్ లో లక్నో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క ఛాన్స్ విక్టరీ కొట్టడానికి అని చాలా ట్రై చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఎక్కడ కూడా లక్నోకి ఒక చిన్న హోప్ ఇవ్వకుండా మ్యాచ్ పట్ల చాలా సీరియస్ గా గేమ్ ప్లే చేయడంతో ముంబై అద్భుతమైన విక్టరీ కొట్టిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ విక్టరీతో ముంబై గుజరాత్ తో క్వాలిఫైయర్ 2 ఆడబోతుంది. మరి మీరే చెప్పండి, ముంబై ఈ సీజన్ లో పర్ఫార్మెన్స్ ఎలా చేసింది, అండ్ లక్నో ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ గుర్తుంది కదా, క్వాలిఫైయర్ 2 ఫ్రైడే జరగబోతుంది, గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. అండ్ ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది చాలా క్రూషియల్ టాపిక్, ఎందుకంటే గుజరాత్ ఆల్రెడీ ముంబైని ఓడగొట్టింది, బట్ ముంబై ఇండియన్స్ గుజరాత్ ను కూడా ఓడగొట్టింది చాలా సార్లు. బట్ ఈ మ్యాచ్ లో క్వాలిఫైయర్ 2 ఎవరు గెలుస్తే వాళ్ళు ఫైనల్ వెళ్ళి తలైవా ఎంఎస్ ధోనితో పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తామనేది పెద్ద ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ మేజర్ ఫ్యాక్టర్ లో చెన్నైలో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ క్వాలిఫైయర్ 1 అండ్ మరియు ఎలిమినేటర్, ఈ రెండు మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు విక్టరీ కొట్టడం అనేది ద బెస్ట్ బోనస్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి పిచ్ స్లో అవుతుంది, ఇలాంటి టైంలో ఏ టీమ్ అయినా సరే బ్యాటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది.
టాస్ గెలవడం ముంబై ఇండియన్స్ కి బాగా కలిసి వచ్చింది. అందుకే వాళ్ళు మంచి విక్టరీ కొట్టారు. మరి ఓవరాల్ గా ముంబై ఈ విక్టరీతో క్వాలిఫైర్ టూ కు వచ్చేసింది. గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ టూ. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఫైనల్ కు పోతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ గుర్తుంది కదా, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మ్యాచ్ అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ లోన్ అప్డేట్ ఏదైనా సరే మీరు అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. అండ్ వీడియోలు ఇక్కడ కనిపిస్తుంది, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు మ్యాచ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.